చతుర్థి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే బీఎస్పీ గెలుపుతోనే సాధ్యమని బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ మందుల శ్రవణ్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుంగతుర్తి రోడ్ మీద పోయి చూడండి, మీకు డెవలప్మెంట్ అంటే రోడ్డు డెవలప్మెంట్ అంటే ఏదో మీకు అర్థమైంది. ఒక్కొక్క 60 ఫీట్ రోడ్డు గుంతలు ఉన్నాయి, ఇవి నడిచిపోవడానికే కష్టమైతే వెహికల్స్ ఎట్లా పోతాయి, బస్సులు ఎట్లా పోతాయి. చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం మనం నియోజకవర్గంలో. ఇది చిట్ట చివరికి ఉన్న నియోజకవర్గం అని చెప్పి దీన్ని చాలా దూరం చేసిన డెవలప్మెంట్కి దూరం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎవరు ఎమ్మెల్యే వచ్చినా ఒక దొరకు జీతగాడే వస్తానుండు, కానీ స్వతంత్ర ప్రాతిపదిక మీద ఒక జాతీయ పార్టీ నుంచి మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మరి వాళ్ళకు సంబంధించిన సమస్యలు ఏంటి తెలుసుకొని గ్రామాల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళతోటి మమేకమై పనిచేసే నాయకుడు ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదు తుంగతుర్తిలో. బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజల్లోకి చొచ్చుకుపోతాం, ప్రతి గ్రామాల్లోకి తిరుగుతాం, సమస్యలు ఏందో తెలుసుకుంటాం, ప్రజలతోటి మమేకమై పనిచేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి ఒక్క గ్రామాన్ని ముట్టుకుంటాం. ఇప్పుడు మా ప్రచార ప్రోగ్రాంలో కూడా మనం ప్రతి ఒక్క గ్రామానికి తిరగడం జరుగుతుంది, ప్రతి ఒక్కరిని తట్టి మాట్లాడి వాళ్ళ యొక్క స్పందన తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక విశేషమైన స్పందన ఉన్నది, ఇది రాజకీయంగా మరి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి చాలామంది యువత వచ్చి ముందుకొచ్చి మరి సార్ మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మేము చదువుకున్న వాళ్ళం, మాకు తెలుసు, మరి బహుజన సమాజ్ పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తే కానీ మనకు న్యాయం జరగదు అని అనే పరిస్థితులు చాలా ఎదురవుతాయి. ప్రతి గ్రామం ప్రతిరోజు కూడా నేను ప్రచార కార్యక్రమంలో తిరుగుతుండగా అనేకమైన గ్రామాల నుంచి విశేషంగా యువకులు వచ్చి కలవడం జరుగుతుంది, వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి తప్పకుండా బీఎస్పీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి పోను, ఇక్కడే ఉంటా, ప్రజలతోటి మమేకమై ఉంటా, అన్ని డెవలప్మెంట్కు పునాదులు వేస్తా తప్పకుండా అని చెప్పేసి నేను ప్రజాముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీఎస్పీ, జై మాయావతి.